అంటే ఏం చదువుతున్నారు అప్పుడు డాక్టర్ గా అప్పుడు ఫిజియోథెరపిస్ట్ గా అదే అదే చదువుతున్న స్టూడెంట్ మోమెంట్ లో ఫిజియోథెరపిస్ట్ స్టూడెంట్ సెకండ్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది ఎన్ని అప్పుడు ఏమన్నా మీరు విద్యార్థి నాయకుడు పాత్ర ఏమన్నా పోషించారా అంటే సెపరేట్ యూనియన్స్ అనేటి లేవు గానీ ఆ సమస్య మీద మూమెంట్ క్రియేట్ చేసాం అవేర్నెస్ క్రియేట్ చేసి కాలేజ్ లోని మీటింగ్లు పెట్టి మా కాలేజ్ లో ఉండే మా సీనియర్స్ ని అందర్ని కోఆర్డినేట్ చేసుకొని అంటే మా స్టాఫ్ కూడా మా స్టాఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు సపోర్ట్ చేయండి అని సో అలా జరిగింది ఒక విద్యార్థిగా ఉండి అంత డేర్ ఎలా చేశారు ఆ సమయంలో అంటే రాజశేఖర్ రెడ్డి గారి లాంటి దగ్గరికి వెళ్ళాలంటే ఒక రకంగా చాలా డేర్ ఉండాలి మీరు అంత అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయి ఎలా కలవగలేరు ఆయన్ని అంటే అప్పుడు మా కాలేజీలో వేరే వాళ్ళు వస్తూ పోతుండేవాళ్ళు అంటే వాళ్ళకి కొంతమందికి ట్రైన్ చేసేవాళ్ళు సర్టిఫికేట్ కోర్సు దాంట్లో మనోహర్ అన్న అని ఒక అతను ఉండేవాడు వాళ్ళకి రిలేటివ్ క్యాంప్ ఆఫీస్లో ఐఎన్పిఆర్లో ఉండేవాడు సో నేను ఆ ఛానల్ తీసుకొని వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా వాళ్ళందరిని తీసుకెళ్ళి కలిశాను అన్నమాట అపాయింట్మెంట్ తీసుకున్నారా ఆయన ద్వారా అట్టా వెళ్తూ వస్తుండేవాడిని ఎలా రియాక్ట్ అయ్యారు ఫస్ట్ టైం మిమ్మల్ని చూడగానే నాకు తెలిసి అప్పుడు ఇంకా మీరు యంగ్గా ఉండుంటారు ఇప్పుడు ఇలా ఉన్నారు అప్పుడు ఇంకా యంగ్గా ఉంది చూసి ఎలా రియాక్ట్ అయ్యారు ఆయన మనిషిని చూసి కాకుండా సమస్యను చూసి రెస్పాండ్ అవుతారు ఇప్పుడు ఇటు చిన్న పిల్లోడా లావుగున్నాడా పెద్దగా ఉన్నాడు అని అది ఆయన గొప్పతనం అది విద్యార్థి నాయకుడు ఒక సంఘం నుంచి వచ్చాడా విద్యార్థి సంఘం నుంచి ఇవేం పట్టించుకోరు ఆ సమస్య యొక్క సివియరిటీ ఏంటి అనేది చూస్తారు అట్లా ఆయన మంచిగా రెస్పాండ్ అయ్యాడు కాబట్టి నేను ఆయనకి ఫ్యాన్ అయిపోవడం అలా కంటిన్యూగా ఇప్పటి వరకు అంటే సమస్య మీద రెస్పాండ్ అయ్యారనే మీరు అభిమాన్ అయ్యారా అంతకు మించి ఆయనలో ఏమన్నా ఒక సందర్భం మిమ్మల్ని ప్రేరేపించిందా అభిమాన్ అంతే కదా ఇప్పుడు ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అప్పుడు ఆయన రెస్పాండ్ అయ్యాడు కాబట్టి మాకు ఒక హోప్ వచ్చింది ఇప్పుడు ఎంతోమంది స్టూడెంట్స్ యొక్క జీవితాలు బాగుపడతాయి కోర్సు స్టాండర్డ్ బాగా పెరిగినట్లయితే వీళ్ళు బాగా ప్రాక్టీస్ చేస్తే ఫైనాన్షియల్గా అందరూ స్టబాన్ అవుతారు కోర్సుకు ఒక రెస్పెక్ట్ ఉంటుంది కోర్స్ చదివిన మనకు క్లినిక్ పెట్టుంటే సొసైటీలో మనకు రెస్పెక్ట్ ప్లస్ అట్ ద సేమ్ టైం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఒక పేషెంట్కి బాగా ట్రీట్ చేసి పేషెంట్కి బాగా అయిన తర్వాత హ్యాపీగా అతను మళ్ళీ వచ్చి మనల్ని కలిసినప్పుడు ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటుంది సో అది కొన్ని జీవితాలని మార్చే ఒక డెసిషన్ అది ఎప్పటి వరకు ఎప్పుడు ఎవరు చేయింది ఆయన చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ఆయనకి అభిమానిగా ఆయనకి ఫ్యాన్గా ఎట్ట మారుకున్నా ఉంటాం అప్పటి నుంచి ఫ్యాన్ అయిపోయింది అంతే ఆయన ఒకసారి చేయేస్తే భుజం మీద ఖచ్చితంగా ఫ్యాన్ అవుతారు ఎవరెవరైనా అంటే ఆ స్పర్శలోనే ఉంటుందా ఆ టచ్లోనే ఉంటుందా టచ్లోనే ఉంటుంది ఆప్యాయత అభిమానం ఇవన్నీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి